Andhra Pradesh Devadaya Sakhalo, promotion Lavelam Yoharanlo, Marini audio tape Lubite Padai. Kondar Udyogulato, Devadaya Sakha, Unatadikari Jerpina, Bera Saralanu, TV5 Pressaran Chesindi. Dinto promotion Lakosam, Somulu Chellinchi, Mosapa in a Marikondar Udyogulu, TV5 Niasri in Cher. Ekramanlo, Tamavada Una promotion La Bera Saralaku Samaninchina audio tape Lanu, TV5 Ki and the Chesaro. ఈ ఆడియో టేపుల్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఉద్యోగితో జరిపిన బేరసారాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. నమస్తే సార్. నమస్తే రామాంజనం. కాల్ చేయలేదా? అదే అతను చదవడం లేదు సార్. అతను ఏం చేయడం? నేను ఒకవేళ మళ్ళీ ఇవాళ ట్రై చేస్తాను. ఇప్పుడు ట్రై చేస్తాను. దొరకడం లేదా? అతను నెంబర్ ఇదవడం లేదు. మరి సాయంత్రం రేపన్నా బిజీగా ఉన్నాడు. రాత్రి రాత్రా నేను చేసిన చేశాను మీకు రాత్రి, కానీ అప్పటికే అదే అతను చెయ్యలేకుంటే అయితే రేపు చెయ్యండి అన్నాడు. ఇవాళ నేను మళ్ళీ కనుక్కుంటాను సార్. అతన్ని ఫోన్ చేస్తాను, ఎలాగోలా ట్రై చేస్తాను. రేపు ఉదయం మీకు కాల్ చేస్తాను. అయితే నువ్వు ఇంత కలిసి మాట్లాడుకుని అయ్యా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటామా? అదే అదే సోమవారం కూడా చేయమంటాను సార్. చెప్తాను. రైట్. ఓకే. హలో సార్. సార్ అదే అతను కూడా చేయమంటాను సార్. ఎక్కడ ఏమి డిస్కస్ చేయొద్దు. అలాగే సార్. అలాగే. ఓకే. దేవాదాయ శాఖలో జరుగుతున్న ప్రమోషన్ల వ్యవహారం గుట్టుగా ఉండాలని, ప్రమోషన్ల వేలం విషయం విజయనగరం జిల్లాలో ఇతరులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సదరు ఉన్నతాధికారి ఉద్యోగికి సూచించారు. ఇదే సమయంలో మరో రహస్యం కూడా బయటపెట్టారు. విజయనగరం జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, కడప, ప్రకాశం జిల్లాల్లో కూడా ఇదే వ్యవహారం గుట్టుగా సాగుతోందని చెప్పుకొచ్చారు. కానీ ఒక్క విజయనగరం జిల్లా నుంచి మాత్రమే ప్రమోషన్ల వేలం వ్యవహారం బయటకు వస్తోందని ఆ అధికారి అన్నారు. సార్ నేను రామంజాచారి. చెప్పండి రామంజాచారి గారు. మీరు అక్కడ ఇక్కడ బయట మాట్లాడొద్దని కూడా చెప్పాను నేను. అవును చెప్పిన వాళ్ళకి వీళ్ళకి ఏదో మాట్లాడుతున్నారంట. ఎవరికి మాట్లాడితే మేడం ఇవ్వదు బయటికి. సార్ నేను మాట్లాడేదాన్ని మన ప్రసాద్ తోటి మాట్లాడాను. మరి ఎవరితోటి మాట్లాడలేదు. అదే ఎవరికన్నా చెప్తున్నాడేమో. మీరు అలాగే సార్ మీకు చేద్దామని ఉద్దేశంతో నాకు చెప్పింది సార్. అందుకే రాముగా అయిపోవాలి కానీ నేను ప్రసాద్ తోటి నిన్న రాత్రి మాట్లాడడం అయింది. అంటే నాతో కూడా మాట్లాడారు సార్ అని అన్నాడు. ఏమనుకుంటున్నారు ఇద్దరు? ఇది ఇంకా అతను మాట్లాడదాం ఉండండి అని అన్నాడు. ఈలోగా నిన్న మా బావగారు చనిపోయినారు నిన్న రాత్రి. నేను మా అక్కయ్య గారు భర్త చనిపోయినాడు. రాగలిగితే రండి. అలాగే సార్. అలాగే మండే. మీరు ఎక్కడ మళ్ళీ ఆఫీస్ లో వెళ్ళడం బయట? అసలు మేము వెళ్ళడం లేదు సార్ ఇక్కడికి. మరి మేమిద్దరమే నిన్న రాత్రి మాట్లాడండి. నిన్న రాత్రి మేమిద్దరమే మాట్లాడుకున్నాం. చెడగొట్టడానికి చూస్తారు. అవునండి అవునండి అవునండి. ఎక్కడ ఏం లూజ్ టాక్స్ మాట్లాడదు. చెప్పండి. అలాగే సార్ చెప్తాను చెప్తాను. ఒకసారి చెప్పి నాకు సాయంత్రం కాల్ చేయండి. 6 గంటలకు ఇద్దరు. అలాగే అలాగే. అదే అంటే నేను రండి మండి ట్రై చేయండి. చేస్తాను సార్. అంటే ఈ 2 రోజులు కార్యక్రమాలు ఉంటాయి మాకు, అది చూసుకొని నేను మీకు చెప్తాను. ప్రసాద్ లోపల ఇదైతే నేను ప్రసాద్ కాంటాక్ట్ చేసి చెప్తాను. అలాగే సార్. అలాగే చెప్తాను చెప్తాను. సాయంత్రం కాల్ చేయండి ఇద్దరు కలిసి 5 గంటలకు. ఎక్కడ ఏమి అనొద్దు. ప్రసాద్ కూడా చెప్పండి. మీ దగ్గర విజయనగరం నుండి వచ్చిందని అంటున్నారు. మాకు ఈ వెస్ట్గోదావరి ప్రకాశం ఏమైనా ఆడండి. అవును అలాగే చెప్తాను సార్. అతనికి ఎవరితో ఎవరి దగ్గర అవును అలాగే సార్. ప్రసాద్ చేయట్లేదు ఇంకా. ఓకే. అలాగే.
దేవాదాయ శాఖలో ప్రమోషన్ల వేలం జరుగుతోందని తెలిసినా తప్పు చేసిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ వ్యవహారం టీవీ ఫైవ్ వెలుగులోకి తీసుకొచ్చిన వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారి హరిజవహర్ లాల్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఎప్పుడో రెండేళ్ల క్రితం ప్రమోషన్లు అమ్ముకుంటే ఇప్పుడు ఎలా చర్యలు తీసుకుంటామని అదే ఎండోమెంట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎండోమెంట్ ప్రమోషన్ల వేలానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన ప్రమోషన్లు దేవాదాయ శాఖలోని ఉన్నతాధికారులు వేలం వేసి ఎవరు డబ్బులు ఎక్కిస్తే వాళ్ళకి అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ దేవాదాయ శాఖ ఉద్యోగితోటి ఆ శాఖకే చెందిన ఉన్నతాధికారి జరిపిన ఫోన్ సంభాషణను టీవీ బహిర్గతం చేసింది. దాంట్లో ఏంటంటే 50,000 రూపాయలు చెల్లిస్తే పర్మనెంట్ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయడంతో పాటు ప్రమోషన్ కూడా ఇస్తాము, అదే విధంగా అధిక ఆదాయం వచ్చే దేవాలయం ఏదన్నా ఉంటే చూసుకుంటే దానికి ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పేసి కూడా అధిక ఆదాయం వచ్చే టెంపుల్లో ఏ విధంగా దోపిడీ చేయవచ్చు అనేది ఒక మొత్తం అంతా కూడా అధిక ఆ ఉద్యోగికి దేవాదాయ శాఖ ఉన్న అధికారే ఫోన్ లో గీతాబోధ చేస్తున్న అంశాన్ని టీవీ పేరులో తీసుకొచ్చింది. ఆ విషయము రచ్చవడంతో స్పందించిన దేవాదాయ శాఖ కమిషనరు ఈ ఘటన పైన విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకోకపోగా 2 సంవత్సరాల క్రితం అమ్ముకున్న ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఎలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎండోమెంట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంటే దేవాదాయ శాఖలో 2 సంవత్సరాల క్రితం ప్రమోషన్లు వేలం ద్వారా అమ్ముకున్నారని చెప్పి ఆ శాఖే అంగీకరిస్తుంది. అయితే 2 సంవత్సరాల క్రితం అమ్ముకున్న వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు చర్యలు ఏ విధంగా తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అంటే దేవాదాయ శాఖలో ప్రమోషన్లోకి వేలం పెట్టేసేసి అమ్ముకోవడం అనేది తప్పు కాదు, కానీ ఆ తప్పు జరిగిన వెంటనే బహిర్గతం చేయాలి కదా, ఇన్ని రోజుల తర్వాత బహిర్గతం చేస్తే మేము చర్యలు తీసుకోలేము అనేది ఉన్నతాధికారుల భావనగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక జిల్లాకు సంబంధించి అంటే విజయనగరం జిల్లాకు సంబంధించి ఓ ఉద్యోగితోటి ఆ దేవాదాయ శాఖ ఉన్నతాధికారి సాగించిన బేరసారాల ఆడియో టేప్ కూడా ఇప్పుడు వెలుగు చూసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంగా చూసుకుంటే 2 సంవత్సరాల క్రితము దేవాదాయ శాఖలో తాత్కాలికంగా పనిచేస్తున్న ఉద్యోగాల పోస్టులు పర్మనెంట్ చేయడం కోసం ఉన్నతాధికారి బేరసారాలు నడిపాడు. ఒక్కొక్క జిల్లాకు వచ్చేసరికి 2 పోస్టులు అంటే 2 ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆయా ఉద్యోగులతో బేరసారాలు జరిపి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. అయితే ఆ తదుపరి కొంతమంది ఎక్కువ డబ్బులు ఇవ్వడంతో వేరే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి ఈ తక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు నిలిపివేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు మొత్తం అంతా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఈ వ్యవహారం వెలుగు చూసి. సో ఇటువంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వేలం పాట నిర్వహించి ప్రమోషన్లు అమ్ముకున్న వ్యవహారానికి చెక్ పెట్టాలంటే గతంలో తప్పు చేసిన వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఆధారాలు దొరికాయి కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు ఎవరు పాల్పడరు. కానీ 2 సంవత్సరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు చర్యలు తీసుకోలేము అని చెప్పేసి దేవాదాయ శాఖ వర్గాలు అంటున్నాయి. అంటే ఆ తప్పు చేసిన అధికారులు కాపాడే ఒక ప్రక్రియకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే, 2 సంవత్సరాల క్రితం తప్పు జరిగితే ఆధారం ఇప్పుడు బయటపడినప్పుడు చర్యలు తీసుకోకుండా చర్యలు తీసుకోలేమని చెప్పి అని అంటున్నారు. అయితే ఇటీవల ఒక దేవాదాయ శాఖలో జరిగిన ఒక ఘటన టీవీలో తీసుకొచ్చింది. అదేంటంటే టెండర్లో 15 రూపాయలకి సరఫరా చేస్తాం అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన పూలదండలు కావచ్చు లేకపోతే ఇతరత్ర అవసరాలకు సంబంధించిన వస్తువులు కావచ్చు, వీటికి టెండర్లు నిర్వహిస్తారు. 15 రూపాయలకి మేము ఒక వస్తువును సరఫరా చేస్తామని చెప్పి టెండర్ ధర కోట్ చేస్తే దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వెళ్ళి జారీ అయిన ఉత్తర్వులు ఏంటంటే ఆ వస్తువుకు 150 రూపాయలు చెల్లిస్తాం సరఫరా చేయండి అని చెప్పేసి వీళ్ళు ఆ టెండర్ ఖరారు చేస్తూ పంపించారు. అంటే 15 రూపాయలకు వస్తువు సప్లై చేస్తాము అని చెప్పి అంటే వీళ్ళు 150 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి టెండర్ ఖరారు చేయటం అనే దానికి సంబంధించి కూడా టీవీ పేపర్లో తీసుకొచ్చింది ఆ అంశాన్ని. అండ్ సో ఈ నేపథ్యంలో ఏంటంటే దానికి సంబంధించి సాఫ్ట్వేర్ లో అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో పందికొక్కులు దూరాయి. ఆ పందికొక్కులు దూరిన కారణంగా అవి చేసిన తప్పిదం కానీ మా ఉద్యోగులు కానీ మేము కానీ చేసిన తప్పు కాదు అని చెప్పేసి
పందికొక్కల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సైబర్ పోలీసులకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఫిర్యాదు చేశారు. ఇదంతా హాస్యాస్పదం అంటే దేవాదాయ శాఖ హెడ్ ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్లోకి పందికొక్కలు కంప్యూటర్లోని సాఫ్ట్వేర్ కి పందికొక్కలు వేరే సుద్దుకు పట్టిందో ఎలా పట్టిందో తెలియదు. ఆ కంప్యూటర్లు వీళ్ళ మాట్లాడకుండా 15 రూపాయల వస్తువుకు 150 రూపాయలు చెల్లిస్తాము, 500 రూపాయల వస్తువుకి 5,000 చెల్లిస్తాము, రూపాయిన్నర పెన్నుకి 15 రూపాయలు చెల్లిస్తాము అని చెప్పేసి అవే అంకెలు మారుస్తున్నాయని చెప్పేసి ఉన్నతాధికారులే స్వయంగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు కనీసం ఇలా ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు చేసిన వ్యవహారం బయటపడితే నవ్వుల పాలవుతామనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆ ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సాఫ్ట్వేర్ కి పదికొక్కలు వేసేసి సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాట్లాడకుండా అవే అంకెలు మార్చటం ఏంటి? ఇదంతా అంత హాస్యాస్పదంగా ఉందంటే ఈ ఘటనలకు సంబంధించి తప్పిదాలకు మేము మా బాధ్యతగా పోలీసులు ఫిర్యాదు చేశాము అని చెప్పేసి తప్పించుకుని ఒక ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు, కానీ తప్పు చేసిన అధికారులపైన చర్యలు తీసుకునేందుకు మాత్రం ఉన్నతాధికారులు వెనకాడుతున్నారు. సో ఈ ఘటనల పట్ల, ఈ జరుగుతున్న పరిణామాల పట్ల ప్రమోషన్లకి వేలం వేసి అమ్ముకుంటే చర్యలు తీసుకోరు, అదేవిధంగా సాఫ్ట్వేర్ కి పందికొక్కల వైరస్ పట్టిందని చెప్పేసి కొత్త వితండవాదం తెరపైకి తీసుకొస్తారు, ఇలాంటివన్నీ కానీ చూస్తా ఉంటే దేవాదాయ శాఖలో అక్రమార్కులకి ఉన్నతాధికారులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తుందని చెప్పేసి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం అంటే ప్రమోషన్ అమ్ముకోవడం తప్పు కాదనే ఒక భావన ఉన్నతాధికారులు వ్యక్తపరుస్తున్నారంటే ఈ అవినీతి కార్యకలాపాల్లో అధికారులు చేసిన పాపాలకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా భాగమందని మేము భావించాల్సి వస్తుందని చెప్పేసి ఉద్యోగులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల క్రితమా లేకపోతే తాజా ఘటనల ఏ ఘటనల్లో కూడా దేవాదాయ శాఖలో అక్రమాలకు పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి దేవాదాయ శాఖలో నెలకొంది. అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇదే రకంగా వ్యవహరిస్తే మాత్రం ఈ కింది స్థాయి ఉద్యోగులు చేసే పాపాల్లో ఉన్నత స్థాయి అధికారులు కూడా వాటాలంతని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. సో ఈ వ్యవహారాలకు సంబంధించి ఈ అవినీతి వ్యవహారాలకు కానీ చెక్ పెట్టకపోతే ఆలయాల సంపద కానీ లేకపోతే భక్తులు ఇచ్చే కానుకలు కానీ అధికారులు కొల్ల కొట్టడం అనే దానికి చెక్ పడదు, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దేవాదాయ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్.